డేర్. డేర్ అంటే ధైర్యం. డేర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒకరి యొక్క ధైర్యాన్ని లేదా సాహసాన్ని లేదా సవాల్ను తెలియజేయడానికి మనం డేర్ను ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకా క్వశ్చన్స్, నెగటివ్ సెంటెన్స్లు ఎందుకు కూడా మనం డేర్ను ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే డేర్ క్యాచ్ హిమ్, వారికి అతన్ని పట్టుకునే ధైర్యం ఉంది. వి డేర్ ఆస్క్ దెమ్ మనీ, మాకు వారిని డబ్బులు అడిగే ధైర్యం ఉంది. ఐ డేర్ టాక్ టు ద పిఎం, నాకు ప్రధానమంత్రితో మాట్లాడే ధైర్యం ఉంది. షీ డేర్స్ టు ఏ జాబ్, ఆమెకు ఉద్యోగం చేసే ధైర్యం ఉంది. డేర్ యూ జంప్ ఫ్రమ్ దిస్ హైట్, ఈ ఎత్తు నుండి దూకగల ధైర్యం నీకుందా. హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్, అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం. డేర్, డేర్ అంటే ధైర్యం. డేర్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒకరి యొక్క ధైర్యాన్ని లేదా సాహసాన్ని లేదా సవాల్ను తెలియజేయడానికి మనం డేర్ను ఉపయోగిస్తూ ఉంటాము. ఇంకా క్వశ్చన్స్, నెగటివ్ సెంటెన్స్లు ఎందుకు కూడా మనం డేర్ను ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే డేర్ క్యాచ్ హిమ్, వారికి అతన్ని పట్టుకునే ధైర్యం ఉంది. వి డేర్ ఆస్క్ దెమ్ మనీ, మాకు వారిని డబ్బులు అడిగే ధైర్యం ఉంది. ఐ డేర్ టాక్ టు ద పిఎం, నాకు ప్రధానమంత్రితో మాట్లాడే ధైర్యం ఉంది. షీ డేర్స్ టు ఏ జాబ్, ఆమెకు ఉద్యోగం చేసే ధైర్యం ఉంది. డేర్ యూ జంప్ ఫ్రమ్ దిస్ హైట్, ఈ ఎత్తు నుండి దూకగల ధైర్యం నీకుందా. హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్, అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం. కెన్, కెన్ అంటే గలను, చేయగలను అని అర్థం. కెన్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది భవిష్యత్తును తెలపడమే కాక సమర్థతను, నైపుణ్యతను, స్తోమతను కూడా తెలుపుతుంది. మనం కెన్ను ఇంకా ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, అనుమతి కోరే సందర్భాలలో కూడా మనం కెన్ను ఉపయోగిస్తాము. కెన్ను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెన్ ఆస్క్, నేను అడగగలను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. కెన్ ఐ ఆస్క్, నేను అడగగలనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ కాంట్ ఆస్క్, నేను అడగలేను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ ఐ ఆస్క్, నేను అడగలేనా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వి కాన్ ఆస్క్, మేము అడగగలము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. కెన్ వీ ఆస్క్, మేము అడగగలమా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ కాంట్ ఆస్క్, మేము అడగలేము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ వీ ఆస్క్, మేము అడగలేమా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. కెన్, కెన్ అంటే గలను, చేయగలను అని అర్థం. కెన్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది భవిష్యత్తును తెలపడమే కాక సమర్థతను, నైపుణ్యతను, స్తోమతను కూడా తెలుపుతుంది. మనం కెన్ను ఇంకా ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, అనుమతి కోరే సందర్భాలలో కూడా మనం కెన్ను ఉపయోగిస్తాము. కెన్ను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెన్ ఆస్క్, నేను అడగగలను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. కెన్ ఐ ఆస్క్, నేను అడగగలనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ కాంట్ ఆస్క్, నేను అడగలేను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ ఐ ఆస్క్, నేను అడగలేనా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ కాన్ ఆస్క్, మేము అడగగలము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. కెన్ వీ ఆస్క్, మేము అడగగలమా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ కాంట్ ఆస్క్, మేము అడగలేము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ వీ ఆస్క్, మేము అడగలేమా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ క్యాన్ ఆస్క్, నీవు అడగగలవు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. క్యాన్ యూ ఆస్క్, నీవు అడగగలవా.
దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు కాంట్ ఆస్క్, నీవు అడగలేవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ యు ఆస్క్, నీవు అడగలేవా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే కెన్ ఆస్క్, వారు అడగగలరు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. కెన్ దే ఆస్క్, వారు అడగగలరా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే కాంట్ ఆస్క్, వారు అడగలేరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ దే ఆస్క్, వారు అడగలేరా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు క్యాన్ ఆస్క్, నీవు అడగగలవు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. క్యాన్ యు ఆస్క్, నీవు అడగగలవా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యు కాంట్ ఆస్క్, నీవు అడగలేవు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ యు ఆస్క్, నీవు అడగలేవా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే కెన్ ఆస్క్, వారు అడగగలరు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. కెన్ దే ఆస్క్, వారు అడగగలరా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే కాంట్ ఆస్క్, వారు అడగలేరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ దే ఆస్క్, వారు అడగలేరా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ క్యాన్ ఆస్క్, అతడు అడగగలడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. క్యాన్ హీ ఆస్క్, అతడు అడగగలడా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ కాంట్ ఆస్క్, అతడు అడగలేడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ హీ ఆస్క్, అతడు అడగలేడా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ క్యాన్ ఆస్క్, ఆమె అడగగలదు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. క్యాన్ షీ ఆస్క్, ఆమె అడగగలదా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ కాంట్ ఆస్క్, ఆమె అడగలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ షీ ఆస్క్, ఆమె అడగలేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ క్యాన్ ఆస్క్, అతడు అడగగలడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. క్యాన్ హీ ఆస్క్, అతడు అడగగలడా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ కాంట్ ఆస్క్, అతడు అడగలేడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ హీ ఆస్క్, అతడు అడగలేడా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ క్యాన్ ఆస్క్, ఆమె అడగగలదు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. క్యాన్ షీ ఆస్క్, ఆమె అడగగలదా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ కాంట్ ఆస్క్, ఆమె అడగలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ షీ ఆస్క్, ఆమె అడగలేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ కెన్ ఆస్క్, అది అడగగలదు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. క్యాన్ ఇట్ ఆస్క్, అది అడగగలదా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ కాంట్ ఆస్క్, అది అడగలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ ఇట్ ఆస్క్, అది అడగలేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ కెన్ ఆస్క్, అది అడగగలదు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. క్యాన్ ఇట్ ఆస్క్, అది అడగగలదా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ కాంట్ ఆస్క్, అది అడగలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. కాంట్ ఇట్ ఆస్క్, అది అడగలేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంతవరకు మనం ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ సబ్జెక్ట్స్కు కెన్ను ఉపయోగిస్తూ ఏ విధంగా చెప్పాలో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, మీరు వాటిని ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిదానికి అన్ని సబ్జెక్ట్స్ని చెప్పుకుంటూ పోతే వీడియో అనేది లెంతీ అవుతుంది. కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, వీటిని ఉపయోగిస్తూ మీరు సేమ్ అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కెన్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఉన్నట్లయితే ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఐ కెన్ అచీవ్ డెఫినెట్లీ, నేను ఖచ్చితంగా సాధించగలను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. కెన్ ఐ అచీవ్ డెఫినెట్లీ, నేను ఖచ్చితంగా సాధించగలనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ కాంట్ అచీవ్ డెఫినెట్లీ, నేను ఖచ్చితంగా సాధించలేను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్.
Can't I achieve definitely? Nenu kachitanga sadhinchalena? This is negative interrogative sentence. Iga we, you, they, he, she, it kuda ditto ga same to same anedi vastundi. Okay na? Inta varaku manam I, we, you, they, he, she, it ee subjects ku can upayogistu e vidhanga cheppalo telusukodam jarigindi. కాబట్టి ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, మీరు వాటిని ఐ వి యూ దే హీ షీ ఇట్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిదానికి అన్ని సబ్జెక్ట్స్ చెప్పుకుంటూ పోతే వీడియో అనేది లెంతీ అవుతుంది. కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, వీటిని ఉపయోగిస్తూ మీరు సేమ్ అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కెన్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఉన్నట్లయితే ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. I can achieve definitely. Nenu kachitanga sadhinchagalanu. This is positive sentence. Can I achieve definitely? Nenu kachitanga sadhinchagalana? This is interrogative sentence. I can't achieve definitely. Nenu kachitanga sadhinchalenu. This is negative sentence. Can't I achieve definitely? Nenu kachitanga sadhinchalena? This is negative interrogative sentence. Iga we, you, they, he, she, it kuda ditto ga same to same anedi vastundi. Okena? Can plus be plus verb past participle ga unnapudu ye vidhanga upayinchalo ippudu chuddam. I can be appreciated. Nenu mechukonabadagalanu. This is positive sentence. Can I be appreciated? Nenu mechukonabadagalana? This is interrogative sentence. I can't be appreciated. Nenu mechukonabadalenu. This is negative sentence. Can't I be appreciated? Nenu mechukonabadalena? This is negative interrogative sentence. Can plus be plus verb past participle ga unnapudu ye vidhanga upayinchalo ippudu chuddam. I can be appreciated. Nenu mechukonabadagalanu. This is positive sentence. Can I be appreciated? Nenu mechukonabadagalana? This is interrogative sentence. I can't be appreciated. Nenu mechukonabadalenu. This is negative sentence. Can't I be appreciated? Nenu mechukonabadalena? This is negative interrogative sentence. Ee vidhanga manam can nu upayogistam. Ilage kaakunda maro inkola kuda కెన్ను మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కెన్ను మనం ఎక్కువగా అనుమతి కోరే సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ ఐ టేక్ యువర్ పెన్? నేను మీ పెన్ను తీసుకోవచ్చా? కెన్ ఐ మీట్ ద మేనేజర్? నేను మీ మేనేజర్ని కలుసుకోవచ్చా? కెన్ ఐ గో నౌ? నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? కెన్ ఐ అకంపెనీ యూ? నేను మీతో రావచ్చా? ఇలాంటి సందర్భాల్లో కూడా మనం కెన్ను ఉపయోగిస్తూ ఉంటాము. కెన్ను మనం ఎక్కువగా అనుమతి కోరే సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ ఐ టేక్ యువర్ పెన్? నేను మీ పెన్ను తీసుకోవచ్చా? కెన్ ఐ మీట్ ద మేనేజర్? నేను మీ మేనేజర్ని కలుసుకోవచ్చా? కెన్ ఐ గో నౌ? నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? కెన్ ఐ అకంపెనీ యూ? నేను మీతో రావచ్చా? ఇలాంటి సందర్భాల్లో కూడా మనం కెన్ను ఉపయోగిస్తూ ఉంటాము.